సిస్టర్ గారండి, మా కుటుంబంలో సంసినండి, కుటుంబంలో శాంతి సమాధానం లేదమ్మా. మా కుటుంబ మా బిడ్డల కోసం ప్రార్థించండి. మా మేనేజ్ ఉండటానికి నేలగొడలేదు, మా ఇల్లు పాడైపోయింది. మేము పైరు పంటలు వేసుకుంటే వరదలు వచ్చి పాడైపోయింది. మా కోసం మా బిడ్డల కోసం ప్రార్థించండి. జసింత, ఇట్లాంటివన్నీ కూడా ప్రతి కుటుంబంలో ఉంటాయమ్మా. అవి మనం పెద్ద సమస్యలుగా అనుకోకూడదు. ఎందుకంటే నీ జీవితంలో నీకు నలుగురు బిడ్డల్ని నువ్వు అన్ని విధాలుగా వారికి తోడ్పడి వారికి మంచి మార్గంలో నడిచేటట్టు చేసుకున్నావు. వారిని ఒక మరి కాపుదారులో భద్రపరిచి వాళ్ళకి ఒక సురక్షితమైన గోడగా నిలబడ్డావు కదా. నీ జీవితంలో ఇట్లాంటి గొప్ప కార్యాలు ఎన్నెన్నో దేవుడు చేశారు. నీ భర్త మరణించినప్పటికీ కూడా నీవే వాళ్ళందరినీ కూడా ఒక దిక్కుగా ఉండి, పెద్ద దిక్కుగా ఉండి వారిని నడిపించుకుంటూ వాళ్ళని అన్ని విధాలుగా ఒక అండదండగా ఉండి నడిపించావు. మరి ఇలాంటి మంచి దేవుడు నీకుండాడు. ఆ దేవుడిని నువ్వు నమ్ముకున్నట్టయితే ఎప్పుడు కూడా నిన్ను నీ చేయి విడవడు, నిన్ను కాపాడుతూనే ఉంటారమ్మా. మరి నిజమే, ఎంతోమందికి గృహాలు లేవు. కొంత నీవు కనుక సహాయంగా ఆ గవర్నమెంట్కి అప్లికేషన్ పెట్టుకుంటూ ఉంటే గవర్నమెంట్ కూడా నీకు కొంత సహాయం చేసి నీ యొక్క ఇంటిని ఫలప్రదం చేస్తాడు. అంతే, నీ బిడ్డలను గొడవ కాపుదల్లో భద్రపరిచి శాంతి సమాధానం ఉండేటట్లు మనం ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం. అంతగా తప్ప మనం ఏం చేయలేము. నువ్వు కూడా ఆ దేవుణ్ణి నువ్వు పుట్టు క్రైస్తవరాలుగా నీకు తీర్చిదిద్దాడు కాబట్టి ఆ దేవుణ్ణి నమ్ముకొని ఎప్పుడు కూడా మనం ప్రార్థన చేసుకుంటూ ముందుకు నడవటానికి ప్రయత్నిస్తామమ్మ. మరి ప్రార్థన చేసుకోవటం అంటే ఏం తెలుసు? ప్రార్థన చేసుకోవటం అంటే మరి ముఖ్యంగా దేవుడు వాక్యం ఏం చెబుతుందంటే మనస్ఫూర్తిగా దేవుణ్ణి నమ్మాలి. మనస్ఫూర్తిగా దేవుణ్ణి నమ్మటం అంటే ఏంటి? విశ్వాసంతో. విశ్వాసం అంటే ఏంటి? మన హృదయం. మన హృదయం హృదయపూర్వకంగా మనసు దేవుణ్ణి నమ్మాలి. నమ్మాలి అంటే మనం చేసేదాన్ని విశ్వాసాన్ని క్రియల్లో చూపించాలి, అంటే పనుల్లో చూపించాలి. విశ్వాసం మంచిదేమి చెప్పే విశ్వాసమే. నాకు విశ్వాసం ఉంది, నాకు విశ్వాసం ఉందంటే కుదిరేది కాదు. విశ్వాసం పనుల్లో చూపించాలి. సో మన క్రైస్తవులు మనకు విశ్వాసం ఉంది, పనులు ఎట్ట చూపిస్తాము? ఆదివారం ఖచ్చితంగా అప్పు పండగ, ఖచ్చితంగా గుడికి పోయి ఇప్పుడు చెప్పావు కదా అమ్మగారికి ఏమేమి సమస్యలు ఉన్నాయో అవి ఖచ్చితంగా దేవుడికి చెప్పాలి. ఆదివారం నిండు పూజలు, లేటుకు బాగోడు. ప్రతి ఆదివారం ఖచ్చితంగా పూజలు బావాలి. రెండోది, ప్రతి సాయంత్రము నీకు జపమాలు వచ్చు కదా, వచ్చు జపమాలు ఖచ్చితంగా చెప్పుకోవాలి. నిద్రపోయేసరికి జపమాలు చెప్పకుండా అసలు నిద్ర బాగోడు. ఖచ్చితంగా జపమాలు చెప్పుకోవాలి. మూడోది, ఏ పని చేసినా నువ్వు ఏదో ఒక పని చేస్తూనే ఉంటావు. ఇప్పుడు ఇంట్లో వంటింట్లో పని చేసినా, ఇంటికాడ పని చేసినా దేవుడు పేరు, దేవుడి పేరే స్మరించుకోవాలి. ఇంకోటి, నీకు ఇల్లు లేదు కదా, నాకు ఇల్లు లేదని పక్కోళ్ళకు ఉందని అసూయి పడకూడదు. పక్కోళ్ళు బాగుపడుతున్నారని అసూయి పడకూడదు. దేవుడి దృష్టిలో ఖచ్చితంగా ఏసయ్యేది ప్రభు నమ్ము, నీ కార్యములన్నీ సులభతరం చేస్తాడు. నీ కార్యాలు నువ్వు ఏదనుకుంటే అది సులభం అయింది. కాకపోతే విశ్వాసం, విశ్వాసం క్రియల్లో ఉండాలి. ఖచ్చితంగా గుడికి పోవాలి, ఖచ్చితంగా జపమాలు చెప్పుకోవాలి, ఖచ్చితంగా నువ్వు చేసే పనులు దేవుని స్మరించుకోవాలి. అట్టనే నీతో పాటు నీ కొడుకు కోడలు నీ మనవరాళ్ళు కూడా గుడికి వచ్చేటట్టు చెయ్యాలి. అది గుడికి వచ్చేటట్టు చేయాలి. అయితే ప్రార్థన చేసుకోవాలి. ఎట్ట ప్రార్థన చేసుకోవాలి? ఇక్కడ చెప్తున్నారు గ్రంథంలో, ఇదో దేనిని గురించి విచారింపకూడదు, నువ్వు విచారించకూడదు. ఇంకా దేవుడు గొప్ప చెప్పామంటే అయ్యా నువ్వే చెయ్యని దేవుణ్ణి కృతజ్ఞత. దేవుడే ఇంతవరకు నన్ను కాచి కాపాడాడు. అమ్మగారు చెప్పారుగా, భర్త లేకపోయినా నువ్వు కొన్ని పిల్లలను పెంచుకున్నావు. దేవుడు సహాయం చేస్తేనేగా నీ పిల్లలకు పెళ్ళిళ్ళు చేశారు. దేవుడు సహాయం చేస్తేనేగా నీ పిల్లలందరూ చక్కగా ఉండాలి. దేవుడు సహాయం చేస్తేనేగా నువ్వు ఆరోగ్యంగా ఉండవు. దేవుడు సహాయం చేస్తేనేగా కష్టపడుతున్నావు. దేవుడు సహాయం చేస్తేనేగా వీటన్నిటికీ దేవుడు కృతజ్ఞత చెప్పుకోవాలి. ముందు లే ఉన్న వాటన్నిటి గురించి, నా బిడ్డలకు మంచి ఆరోగ్యం ఇచ్చావు, మంచి కుటుంబాలు ఇచ్చావు, నా కొడుకు కోడలు కూడా దీవించావు. ముందు కొడుకు మంచి కోడలు ఇచ్చావు, మంచి బిడ్డలను ఇచ్చావు. చాలా ఉండే దేవుడు చేసింది, మంచి ఆరోగ్యం ఇచ్చావు. అవన్నీ దేవుడు కృతజ్ఞత చెప్పుకోవాలి. ముందు దేనిని గురించి విచారించకూడదు. నీకు ఏది అవసరమో వాని కొరకు నీ ప్రార్థనలు అర్థింపుడు.
దేవుడు చెప్పింది ఖచ్చితంగా నెరవేరుద్ది. ఇది అబద్ధం కాదు, ఈ వాక్యం ఎప్పుడు అబద్ధం కాదు. ఇంకా దేవుడు నీ కార్య నీ ప్రార్థనలు అన్నీ ఆలకిస్తాడంట. కానీ ఎంత ప్రార్థన చేయాలా? ఆ విధంగా ప్రార్థించినప్పుడు కృతజ్ఞతాపూర్వకమైన హృదయముతో ప్రార్థించు. అంటే నీకు ఇచ్చిన వాటన్నిటికీ ముందుకు దేవుడికి వందనాలు చెప్పుకుంటే, నువ్వు ఊహించకుండా నువ్వు అనుకున్న వాటికంటే, నువ్వు ఊహించిన వాటికంటే దేవుడు అధికంగా ఇస్తాడంట. నీకు ఇప్పుడు పొలం లేదు, పొలం నష్టపోయావు, ఇల్లు లేదు, నువ్వు ఖచ్చితంగా ప్రార్థించు, దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. నీ హృదయానికి శాంతి కూడా ఇస్తాడంట, మనశ్శాంతిగా బతకడానికి కూడా ఇస్తాడు. కాకపోతే ఇప్పుడు ప్రార్థిస్తున్నాను కదా, ఇల్లు లేదు కదా, ఇన్ని సంవత్సరాలు ప్రార్థించాను కదా, ఇల్లు లేదు అనుకోవటానికి లేదు. ప్రతిదానికి ఒక సమయం ఉంటుంది, ఉంటుంది కదా. మనం ప్రతిదానికి ఇప్పుడు పుట్టడానికి ఒక సమయం దేవుడు నిర్ణయించాడు, మరణించడానికి ఒక దేవుడు నిర్ణయించాడు. మనం ఎంత అభివృద్ధిలో ఏ సమయంలో ఎప్పుడు ఎలా ఉండాలో దేవుడే చూడతాడు. కాకపోతే మనం ఎప్పుడైనా ఓర్పుతో వేచి ఉండటమే ప్రార్థన, వేచి ఉండాలి ఓర్పుతో. దేవుడు దీవిస్తే తప్ప నీకెవ్వరూ అంత సహాయం చేయరు. దేవుడు దీవిస్తే తప్ప మానవ మాతృలు ఎవరు నీకు సహాయం చేయరు. అందుకని ఓర్పుతో దేవుడు నమ్మక, అబ్బో ఇన్ని సంవత్సరాలు ప్రార్థించగా ఎన్ని రోజుల నుంచి అడుగుతున్నాను, దేవుడు ఇయ్యలేదుగా అనే నాకు నమ్మకం రాకూడదు, అలాంటి అవిశ్వాసం రాకూడదు. ఖచ్చితంగా దేవుడు ఏ సమయంలో ఎలా ఇస్తారో ఖచ్చితంగా ఇస్తారు. మీకు లాంటినే ఒక ఆమె ఉంటుంది బైబిల్ గ్రంథంలో, రూత్ అని ఉంటుంది. ఆమె కూడా చిన్నప్పుడు నీకు లాగానే భర్తను పోగొట్టుకొని వేరే దేశం అవుది. ఆమెకు దేవుడు అంటే తెలియదు. అయినా అత్తని వెంట పెట్టుకొని యోధా రాజ్యానికి వచ్చింది. అత్త మాత్రం క్రైస్తవురాలు, రూత్ మాత్రం క్రైస్తవురాలు కాదు. ఆమె అన్ని దేశాలు, యేసు ప్రభు కూడా తెలియదు ఆమెకు, దేవుడు కూడా తెలియదు, ఎవరు తెలియదు. ఆయన అత్తను పట్టుకొని వచ్చింది. వచ్చి ఆ దేవుడిని, నీ దేవుడే నా దేవుడు, నీ వాళ్ళే నా వాళ్ళు అని వచ్చేసింది. భర్త చచ్చిపోతాడు, ఆమెకి తినటానికి తిండి ఉండదు, పరగలు ఏరుకుంటుంది. నీకు తెలుసుగా పరగలు ఏరుకోవటం అంటే, పరగలు ఏరుకొని బతుకుతారు వాళ్ళిద్దరు. ఆమె దేవుణ్ణి నమ్ముకొని, అత్త కోడలు దేవుణ్ణి నమ్ముకొని ప్రార్థిస్తే మంచి కుటుంబాన్ని ఇస్తాడు ఆమెకి. తర్వాత మళ్ళీ పెళ్ళయి విధవరాలైనా మళ్ళీ ఒక వ్యక్తిని దేవుడే చూపించి ఆమె పెళ్లి చేసుకోమంటారు. అప్పుడు రాజరే కులం అవుతాం, అంటే రాజుగారి భార్య లాగా అయిద్దనమాట. అయ్యి అంత ధన సంపద వచ్చింది ఆమె ప్రార్థన వల్ల, ఆమె వినయ విధేయతల వల్ల, అత్తతో కలిసి రావటం వల్ల. అది అట్టాంటి ప్రార్థనలో కొన్నిసార్లు అద్భుతాలు కూడా జరుగుతాయి. అందుకని చక్కగా ప్రార్థన చేసుకోవాలి, ఓర్పుగా ఉండాలి, ఇచ్చిన వాటి కృతజ్ఞతలు చెప్పాలి. ఏమిచ్చారు దేవుడు, నాకేమీ లేదు, అందరికి అవి ఇచ్చారు ఇవి ఇచ్చారు అంటున్నారు. మన కరోనా వచ్చి ఎంతమంది చచ్చిపోయారు, మనం బతికాము, మనకు జీవం ఇచ్చాడు, ఇంకా దానికంటే గొప్ప ఏం కావాలి, జీవితాన్ని ఇచ్చాడు. నానాటికి తినటానికి ఇస్తున్నాడుగా, పస్తులు కొనుక్కోవట్లేదుగా. అది అటుకన్నిటికీ దేవుడు కృతజ్ఞతలు చెప్పుకొని, ఇంకా ఏం కావాలి ప్రభువా, ఇవి కావాలి నాకు నీ చిత్తం అయితే అనుగ్రహించు అని ప్రార్థన చేసుకుంటే ఖచ్చితంగా నీ ప్రార్థన ఫలిస్తుంది. ఏదో విధంగా దేవుడు, ఏదో రకంగా దేవుడు మన ఆలోచనలు సరిపోవు. ఎట్టిస్తాడు, ఇస్తాడా ఇయ్యడా అనేది కాకూడదు. ఎట్టిస్తాడు అని ఒక నమ్మకం అంతే. ఎట్టిస్తాడనే దేవుడు అద్భుతాలు చేస్తారని మనకు తెలుసు. దేవుడు ఏదో ఒక మార్గం చూపిస్తారని తెలుసు. ఇప్పుడు దాకా నీకు వచ్చిన కష్టాలు ఏదో ఒక మార్గం చూపించాడు దేవుడు, ఇంకా రానున్న దినాల్లో కూడా చూపిస్తాడు అన్న ఒక నమ్మకంతో చక్కగా ఓర్పుగా ప్రార్థన చేయి. నీకు ఇచ్చిన వాటన్నిటి కృతజ్ఞతలు చెప్పు, దేవుడు ఖచ్చితంగా నిన్ను దీవిస్తాడు. ఇప్పుడు అమ్మగారు ప్రార్థన చేస్తారు. పరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, నిత్యుడా, నీకే ఆరాధనలు, స్తుతులు, స్తోత్రాలు తెలియచేసుకుంటూ ఉన్నాం తండ్రి. మా చేసింత ఇప్పటి వరకు కూడా ఎన్నో కష్టాలను అనుభవించినా కానీ వాటన్నిటిలో కూడా నిన్నే నమ్ముకొని జీవించిన చేసినందుకు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఆ బిడ్డను ముందుగా మీరు క్రైస్తవ బిడ్డగా తీర్చిదిద్దారు తండ్రి. ఈ గ్రామానికి ఒక కోడలుగా అనుగ్రహించారు తండ్రి. మంచి బిడ్డలను నలుగురిని కూడా వారికి అనుగ్రహించి ఆ బిడ్డ అన్ని విధాలుగా వారిని పోషించే విధంగా, వారికి వివాహాలు అన్నీ కూడా సమకూర్చే విధంగా మీరు తోడు నీడగా ఉండి సంరక్షించిన దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియచేసుకుంటూ ఉంటాం తండ్రి. ఆ బిడ్డ ఇప్పుడు కూడా మా ప్రాంతంలో మా గృహంలో పనిచేస్తూ ఉన్నప్పుడు ఏసయ్య నీ నామం మీద స్తుతింపబడును కానీ చాలాసార్లు
తను ప్రార్థన చేసుకుంటూ ఉండటం నేను విన్నాను తండ్రి. అదే మంచి విశ్వాసంలో ఆ రకంగా జీవింపజేయమని ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాను తండ్రి. ముఖ్యంగా ఆ కుటుంబానికి శాంతి సమాధానాలు అనుగ్రహించండి తండ్రి. అందరూ ఒత్తిడి కలిగి ఒకరినొకరు అర్థం చేసుకుంటూ తమ జీవితాన్ని ఫలప్రదం చేసుకునేలా ఆశీర్వదించండి తండ్రి. ప్రభు, ఈ సంవత్సరం కొంత వరదల వల్ల, ఎక్కువ వర్షాల వల్ల ఈ గ్రామంలో చాలామందికి పైరు పంటలు పండించకుండా చాలా నష్టానికి గురయ్యారు. ఆ రకంగా మా చేసిన కుటుంబం కూడా కొంత నష్టానికి గురైంది తండ్రి. అయినప్పటికీ కూడా మిమ్మల్ని నమ్ముకొని ఉన్న ఆ బిడ్డకు ఆ పైరు పంటలు కొంతన్నా కూడా ఫలించేటట్టు చేసావు తండ్రి. దానికి సరైన ధరను నిర్ణయించి తండ్రి మీరే వారికి తోడ్పడమని ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. మరి ఈ రోజుల్లో ఆమెకు గృహం లేకుండా ఉంది తండ్రి. ఆ గృహాన్ని కూడా ఎంతో మందికి మీరు అనుగ్రహించారు తండ్రి. మరి మరియు మార్తాల గృహాన్ని మీరు దర్శించినప్పుడల్లా వారు ఎంతో సంతోషించేవాడు. అదేవిధంగా ఈ బిడ్డకు కూడా ఒక మంచి గృహాన్ని ఏర్పాటు చేసి ఆమె యొక్క ఆలోచనను సఫలీకృతం చేయమని ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. మీరే ఈ గృహానికి తండ్రిగా, నాయకుడుగా, సంరక్షకుడుగా ఉండి నడిపించమని ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాను తండ్రి. నా మాటలు ఎప్పుడూ గతించవు. పరలోక భూలోకాలు గతించిన నా మాట ఎల్లప్పుడూ కూడా నిలుస్తూనే ఉంటుంది అని మీరు తెలియచేస్తూ ఉన్నారు తండ్రి. ప్రభు, మరొకమారు ఈ బిడ్డ యొక్క విశ్వాసాన్ని బట్టి ఈ బిడ్డను మీకు సమర్పించుకుంటూ ఉన్నాం తండ్రి. ఆ బిడ్డలో ఉన్న వేదన అన్నింటినీ కూడా తీర్చి ఆర్థిక ఇబ్బందుల నుంచి కాచి కాపాడమని ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాం తండ్రి. చిన్నారి బిడ్డలు వారందరికీ కూడా మంచి జ్ఞానంలో, తెలివితేటల్లో, అభివృద్ధి పదంలో నడుస్తూ వారి యొక్క జీవితాలన్నింటినీ కూడా రాబోయే కాలంలో మంచి జీవితాలు జీవించేలా, మంచి భవిష్యత్తును కూడా వారి చదువుల్ని ఆశీర్వాదించమని ప్రార్థించి అర్థించి వేడుకుంటూ ఉన్నాం తండ్రి. వీరి కుటుంబంలో వీరి భర్త, వారి అత్తమామలు మరణించి ఉన్నారు తండ్రి. వారి బంధుమిత్రాదులు మరణించి ఉన్నారు తండ్రి. వారందరి ఆత్మలకు శాంతిని, మోక్షరాజ్య ప్రాప్తిని అనుగ్రహించమని ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాం తండ్రి. నిన్ను అట్టి పెట్టుకొని విశ్వాసంతో జీవించే మంచి మనసును మా అందరికీ దయచేయమని మా నాథుడైన యేసుక్రీస్తు నామమును బట్టి మా తల్లి మరియ మాత ద్వారా అనుగ్రహించండి. ఆమేన్. ఆమేన్. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.